ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇంత షార్ట్ నోటీస్లో మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా జనరల్ సెక్రటరీ చల్ల మురళి గారు చెప్పినట్టు త్రూఅవుట్ మాకు క్రెడై రాజమండ్రికి అది ఏ కష్టం వచ్చినా ఏదైనా ప్రమోట్ చేయాలన్నా అన్ని వేళలా మాకు సపోర్ట్గా ఉండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాకు ఈ క్రెడై హోమ్ ఎక్స్పో విషయంలో కూడా మమ్మల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. మేము ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరం నవంబర్ 4, 5, 6 తారీఖుల్లో చిరుకూరి కన్వెన్షన్లో మేము హోమ్ ఎక్స్పో కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మా చల్ల మురళి గారు చెప్పినట్టు జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఆల్రెడీ ఇప్పటికీ 3 సక్సెస్ఫుల్గా ఇదైనాయి. సో దిస్ ఈస్ అవర్ 4th ఎక్స్పో. రఫ్గా మేము 80 నుంచి 90 స్టాల్స్ అని అనుకుంటున్నాం అండి లోపల, ఇంకా పెరగచ్చు కూడా. ఈ 80-90 స్టాల్స్లో కూడా అన్ని రకాల హోమ్ ఇంటీరియర్స్ సంబంధించినవి, లైటింగ్ సంబంధించినవి, లేకపోతే పెయింట్స్ అని, బ్యాంక్ లోన్స్ అని, బిల్డింగ్ మెటీరియల్స్ మొత్తం అన్ని రకాల ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి. అంటే ఎండ్ టు ఎండ్ ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత లోపల ఇంటీరియర్స్ దగ్గర నుంచి అన్ని రకాల మెటీరియల్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడానికి, అందరినీ ఇన్వాల్వ్ చేయడానికి. అట్ ది సేమ్ టైం మీ ప్రాపర్టీ షోస్ జరిగినప్పుడు మామూలుగా ఈ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అమ్మేవాళ్ళు కానీ ఫ్లాట్స్ అమ్మేవాళ్ళు కానీ ఎవరెవరైతే బిజినెస్ వాల్యూమ్ ఉందో, ఎవరెవరికైతే ఆ విజిబిలిటీ డిస్ప్లే కావాలో, ఆ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ స్టాల్స్ కూడా ఉంటాయండి పూర్తిగానే. అండ్ ఈ పర్టికులర్ ఈవెంట్ మన స్టేట్లో అంటే మన కొత్తగా ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్ను పక్కన పెడితే ఈ కొత్తగా ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఇది వైజాగ్లో జరుగుతాయి, విజయవాడలో జరుగుతాయి, తిరుపతిలో జరిగింది రీసెంట్గా, ఇప్పుడు మొన్నే వైజాగ్లో విజయవాడలో జరిగింది. నెక్స్ట్ ఈ 4, 5, 6 తారీఖులు సేమ్ కాకినాడ కూడా ఇదే హోమ్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారండి. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ మాకు ఫుల్గా ఉండడం వలన, మన ఊరు చిన్నదవడం వలన, ఫర్ సమ్ రీజన్, ఏ రీజన్ అయితేనే ప్రతిసారి కూడా రాజమండ్రికి వచ్చిన ఫుట్ఫాల్ మనకన్నా పెద్ద సిటీ అయినా సరే వైజాగ్ కన్నా మన రాజమండ్రి ఫుట్ఫాల్ ఎక్కువ అండి. చల్ల మురళి గారు చెప్పినట్టు సుమారు 20,000 ఫుట్ఫాల్ ఉంటుందండి, 20,000 మంది ఆ 3 డేస్లోని కూడా. మాకు ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేస్తే ఇంకా బాగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఈ సక్సెస్ వెనుక మేము మా వంతు కృషి మేము చేస్తాం. మేము బాగా ఆర్గనైజ్ చేయడానికి, పబ్లిసిటీ చేయడానికి కానీ, హోర్డింగ్స్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, మా వంతు కృషి మేము చేస్తాం. మా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే మా క్రెడే తరపున మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ మాకు ఫుల్గా కావాలి. ఆ సపోర్ట్, మీ సపోర్ట్ ఉంటే మాది ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది అండి. అండ్ ఈరోజు ఈ అకేషన్ని, ప్రెస్ని ఇక్కడే పిలిచి ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా బ్రోచర్ని అఫీషియల్గా లాంచ్ చేసి, ఫస్ట్ మా చేతుల మీదుగా లాంచ్ చేసి మీ అందరి చేతులకి ఇచ్చి ఆ తర్వాత మార్కెట్లో సర్క్యులేట్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడ బ్రోచర్ లాంచ్ కార్యక్రమం పెట్టుకున్నామండి మేము.